హాయ్ వ్యూవర్స్. మామూలుగా మన సమాజంలో పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టే విషయంలో ఆబ్వియస్లీ చాలామంది దేవుళ్ళ పేర్లు ఆయా మతాలకు సంబంధించి, వాళ్ళ పూర్వీకుల పేర్లు, పెద్దల పేర్లు, ఆ తర్వాత ఏం చేస్తారు, మంచి మంచి అర్థాలు ఉన్నటువంటి పేర్లు ఇలా వెతికి వెతికి మీద పెడుతూ ఉంటారు. ఇలా వాళ్ళ యొక్క అభిమాన నటీ నటులు ఉంటారు కదా, వాళ్ళ పేర్లు కూడా పెట్టే వాళ్ళు ఉంటారు. కొన్ని సందర్భాలలో ఈ నటీ నటులలో చాలా చక్కటి పేర్లు ఉంటాయి, బట్ ఆ సినిమాలో వాళ్ళు చేసిన క్యారెక్టర్లు, అది చూసిన జనాలు వామ్మో షకీలానా, ఈ బాబోయ్ సూర్యకాంతమా అనేటప్పటికీ రియల్ లైఫ్లో ఆ పేర్లు పెట్టాలని కొంచెం ఆలోచిస్తారు. షకీలా వచ్చే చాలా మంచి పేరు. చాలామంది ఈ మలయాళ నటి, అఫ్కోర్స్ మన తెలుగు నటి, మలయాళంలో అడల్ట్ ఫిలిమ్స్లో షకీలా బాగా ఫేమస్. ఈ షకీలా అనే పేరు మీద కూడా ఎన్నో ఏమంటారు కామెడీ సంబంధించి కూడా వచ్చిన డైలాగులు. బట్ ఎప్పుడైతే షకీలా ఆ రకంగా ఫేమస్ అవుతూ వచ్చిందో, తెలుగు సినిమాల్లో కూడా షకీలా అన్నప్పుడు ఒక రకమైనటువంటి క్యారెక్టర్స్ అన్నట్టుగా ఆమె తీస్తూ ఉన్నారు. బట్ బేసికల్లీ తను చాలా మంచి షకీలా. బట్ సినిమాలు ఆమె చేసిన క్యారెక్టర్ల పరంగా అయ్యేటప్పటికి ఇంకేమైంది, షకీల్ అనే పేరు పెట్టాలంటే చాలామంది ఆలోచిస్తారు, నాకు తెలిసి ఈ మధ్య ఊరు పెడతారు. గతంలో సూర్యకాంతం ఆమె ఒరిజినల్గా చాలా చాలా మంచిదంట, బట్ స్క్రీన్ మీద వచ్చేసి అయ్యి బాబోయ్ గయ్యలే పాత్ర అంటే సూర్యకాంతం. ఇంకా సూర్యకాంతం వచ్చిందిరా అంటే మీరు నమ్ముతారు లేదు, నా చిన్నప్పుడు టీవీలో సినిమాలు చూస్తూ ఉండేవాళ్ళం కదా, అప్పుడు ఏంటంటే కేబుల్ ఛానల్స్ ఒక 8 ఒకటి అన్నట్టు ఉండేవి మా చిన్నప్పుడు. దెన్ మధ్యాహ్నం పూట ఈవినింగ్ సమయంలో సమ్మర్లో ఖాళీ ఉన్నప్పుడు అక్కడికి వెళ్తే మీతో లాలీలు వచ్చేవాళ్ళు అమ్మలక్కలు. ఇక అప్పుడు సూర్యకాంతం వచ్చిందిరా అంటే చాలు, వచ్చేసింది అమ్మ దొంగ ఉండ అది ఇది అని చెప్పేసి ఏదో తిట్టుకుంటూ ఉండాలి చుట్టుపక్కల ఆడవాళ్ళు. అయితే ఇలా మా ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు ఇంకా సర్లేని ఆడుకోవడానికి బయటకు వెళ్ళిపోయేవాళ్ళు. సో ఆ సూర్యకాంతం అన్న పేరు కూడా పెడతానికి ఆ రకంగా భయపడ్డారు. ఐ థింక్ మన నాగబాబుగారు అమ్మాయి నీహారికైనా తన సినిమా పేరు కూడా ఇది ఉండే సూర్యకాంతం సమ్మేదో, అది కూడా డిఫరెంట్ వేలా ఉంటుంది అనుకోండి. సరే సూర్యకాంతం అన్న పేరు కూడా ఆ రకంగా. ఇక ఆ తర్వాత వీరప్పని కానీ సొసైటీలో ఎవరైతే ఏమంటారు క్రిమినల్స్గా చీ వీడా అని పేరు తెచ్చుకున్నారంటే వాళ్ళు పేర్లు పెట్టగానే ఆలోచిస్తారు, ఓ వీరప్పనైనా ఒక దావూద్ ఇబ్రహీం అయినా లైక్ ఇలా. బట్ అలా పెట్టుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఇష్టంగా. ఈరోజు సిచ్యువేషన్ ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి అనే పేరు కానీ జగన్ అనే పేరు కానీ పెడతారు కూడా అంతే భయపడుతున్నారు ఈరోజు కొంతమంది. నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా, ఎందుకంటే ఏ జగన్మోహన్ రెడ్డి అయితే అధికారంలో ఉన్నప్పుడు నా వెంట్రు కూడా బేకలేరని అన్నాడో, ఏ జగన్మోహన్ రెడ్డి అధికారం పోయిన తర్వాత బాబు నన్ను చంపుతారు నాకు సెక్యూరిటీ కల్పించండి, జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది అతనికి, అయినా కానీ 58 సెక్యూరిటీ ఉంది అతనికి, అయినా కానీ నాకు ఇంకా సెక్యూరిటీ కావాలి. ఎంత అంట, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నంత సెక్యూరిటీ ఆయనకి ఇవ్వాలంట. ఎందుకు ఇవ్వాలంట, ప్రాణహాని ఉందంట. ఎవరు చంపుతారంట, అధికార పార్టీ వాళ్ళు చంపుతారంట. ఏమన్నా సెన్స్ ఉందా? అది చూస్తున్న వాళ్ళు ఒకటే అంటున్నారు, జగన్కు బుర్రందా, మైండ్ దొబ్బిందా, వాళ్ళ చెల్లి శర్మలే చెప్పింది కదా ఆయన బుర్రలేదని, ఇప్పుడు ఇదే నిజమా అని అంటున్నారు. సరే మొన్నటిగా మొన్న ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఈయన కనీసంలో కనీసం ఈయనకు ఓట్లేసినటువంటి 39% ఉన్నారు, వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పకుండా ప్రజలు నన్ను మోసం చేశారు, నేను మంచి చేసి నన్ను ఓడించారు, ఏడుపులు ఏడ్చాడు, అది జనానికి పిచ్చెక్కింది. అసలు ఇటువంటి మనిషిగా 39% మంది ఎలా ఓట్లేస్తారు రా బాబు, ఆ తర్వాత మొదలెట్టాడు. ఈవీఎంల ట్యాంపరింగ్, ఈవీఎంల ట్యాంపరింగ్, మోసం చేసి గెలిచారు వాళ్ళు. మరి 2019 151 నువ్వు గెలిచావన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే లోకేష్, ఇదే టీడీపీ వాళ్ళు ఇదే మాట అన్నారు, ఈవీఎంల ట్యాంపరింగ్ చేసి గెలిచారు, అన్ని సీట్లు సెలెక్ట్ వస్తాయి ఆ మనిషికి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, ఇప్పుడు ఓటేస్తారు, ఏ గుర్తు పడిచింది, ఏ గుర్తు పడింది అంటే పక్కన వీవీప్యాట్లు కనిపించింది, అది చూసుకుని నా ఓకే అనుకుని బయటకు వెళ్తారు. ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు ఎక్కడ కూడా, అలాంటప్పుడు ఇంకెలా ట్యాంపరింగ్ జరుగుద్ది, ఓడిపోయి పిచ్చి పెట్టేది వాగుతున్నాడు చంద్రబాబు అని చెప్పేసి అన్నాడు. మరి మొన్న జగన్మోహన్ రెడ్డి వాగింది అదేనా, అదేనా కదా, మీరే చెప్పండి. తర్వాత కొద్ది రోజులు లేని మరలేమన్నాడు, 40% మంది మాకు ఓట్లు వేశారు, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అన్నది వీళ్ళే, మాకు ఓట్లు పడలేదన్నది వీళ్ళే, మళ్ళీ 40% ఓట్లు మాకు వచ్చాయి, 40% ప్రజలు మా వైపే ఉన్నారు, 1-5 కళ్ళు మూసుకుంటే చాలు మేమే గెలిచేస్తాం అన్నది వీళ్ళే. పిచ్చెక్కిందనమాట వైసీపీ వాళ్ళకి కూడా, ఏం మాట్లాడతారు బాబు జగన్ అని చెప్పేసి అయిపోయిందా. దాని తర్వాత అసెంబ్లీకి, నేను అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటాడు, ప్రతిపక్ష హోదా రావాలంటే 18 సీట్లు ఉండాలి బాబు నీకు, మొత్తం 175
10% అంటే 17.5 అంటే 18. సో 18 సీట్లు నీకు ఉండాలి అయ్యా, 10% సీట్లు నీకు వస్తేనే ఇస్తారయ్యా ప్రతిపక్షవాద అని అంటే, ఏ అలా అలా ప్రతిపక్షవాద ఇవ్వండి నాకు, ఇది డిమాండ్. అదేమంటే లోక్సభలో ప్రతిపక్షవాద అన్నట్టు టీడీపీకి ఇచ్చారంటాడు. అసలు లోక్సభలో పర్వతం ఉపేంద్రనే లేడు, ఆయన రాజ్యసభ, ఆయన లోక్సభలో ఉన్నాడట, ఆయనకు ఇచ్చారట అబద్ధం. అలాగే ఇంకొకటి చెప్పుకుంటూ వచ్చాడు స్పీకర్ లేఖ రాసింది దానిలో. ఇది అయిపోయిందా? ఇక ఆ తర్వాత దెన్ ఇదేంటి ఒకసారి చెప్పాయని చెప్పి జనాలు ఒక వీడియో వదిలేదు. ఏంట్రా వీడియో అంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, మేము కానీ గేట్లు ఓపెన్ చేస్తే చంద్రబాబు మా పార్టీలోకి రావడానికి రెడీగా ఉన్నారు మీ టీడీపీ వాళ్ళు, నీకు అప్పుడు 18 సీట్లు కూడా ఉండవు, నీ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు గుర్తుంచుకో అన్నాడు. 18 సీట్లు లేకపోతే ప్రతిపక్ష హోదా రాదు, ఉండదు అన్న విషయం ఆ రోజు జగన్ ఒప్పుకున్నాడు. మళ్ళీ ఈరోజు ఆయనకి ఇవ్వాలంట. ఎలా ఇది కూడా పిచ్చెక్కుతుంది జనాలకు. తర్వాత ఓడిపోయాక ఈ రాష్ట్రంలో ఉండరు, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతారు, ఈ చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా వాళ్ళు గోట్లు వేయద్దు అది నిదిన అన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, ఏడున్నాడు ఈయన, బెంగళూరులో ఉన్నాడు ఇల్లి. మరి ఏంది ఇదంటే, అయిపోయా అడ్డంగా దొరికిపోయారు ప్రతి చోట. ఇక శవం కనిపిస్తారు, శవరాజకీయం చేయడానికి వస్తున్నాడు. తర్వాత ఎవరా మనిషి, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నర రామకృష్ణారెడ్డి, అరే మాచర్ల నియోజకవర్గం పాల్వాయి ఘాటు పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళి ఈవీఎం బద్దలు కొడితే ఆ మనిషి నేను బద్దలు కొట్టలేదు అంటాడు. బద్దలు కొట్టి వీడియో అందరూ చూశారు. మరలా నెల్లూరు జైలు దగ్గర అతను పరామర్శించి బయటకు వచ్చి అంటాడు, పగలగొట్టాడు, అందులో తప్పేంటి, 4 సార్లు గెలిచాడు ఆ మనిషి, అక్కడ ఏదో తప్పు జరుగుతుంటే పగలగొట్టాడు అంటాడు. అయిపోయా అది తప్పు కదంటే ఏంటర్ బాబు ఈ మనిషి అని ఇలా చెప్పుకుంటూ పోతే రీసెంట్ టైమ్స్లో అండి పిచ్చెక్కుతుంది ఒక్కొక్కరికి అయితే. అసలు ఏం మాట్లాడుతున్నాడు ఈ జగన్ రా అని చెప్పేసి. ఇక లేటెస్ట్గా ఈయన నాకు ప్రాణహాని ఉంది అంటున్నాడు. ఎవరితో అంటే అధికారం ఉన్న వాళ్ళతో అంటాడు. నీకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది కదా అంటే కోర్టుకి ఏమని చెప్పాడు తెలుసా, నాకు జెడ్ ప్లస్ కేటగిరీ దట్టు ముఖ్యమంత్రి ఉన్నటువంటి మూమెంట్లోనే నా మీద హత్యాయత్నం జరిగింది. ఏంది హత్యాయత్నం, గులకరాయితే కొట్టినాడంట, ఎవడో చీకట్లో ఒక రాయి వేసాడు, ఆ మనుడు పిల్లవాడిని పట్టుకున్నారు, ఆ తర్వాత వాడిని వదిలేశారు, అదంటే హత్యాయత్నం అంట. 2018లో కోడికత్తు దాడి చేసిన అది హత్యాయత్నం అంట. కోడికత్తు సీనే చెప్పిన సింపతి కోసం పొడిచానండి, ఈ ఎడ చీకట్లు ఎవడు రాయేసాడు ఎవడో కూడా తెలియదు. అది హత్యాయత్నాలు అయితే చంద్రబాబు నాయుడు మీద జరిగింది ఏంటిది, అలిపిరుల్లో బ్లాస్ట్ అదేంటిది మరి, పిల్లలు టపకాయలు పెంచారా, అది కదా హత్యాయత్నం. అటువంటి మనిషికి కదా సెక్యూరిటీ అని చెప్పి కేంద్రంలో చెప్పింది. జగన్మోహన్ రెడ్డికి థ్రెట్ ఉందని స్టేట్ వాళ్ళు కానీ సెంట్రల్ వాళ్ళు కానీ ఎవరైనా చెప్పున్నారా, ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ లేదంటే ఈ సెక్యూరిటీ కమిటీ వాళ్ళు లేదంటే సెక్యూరిటీ వి కమిటీ అనేది ఉంటుంది, ఎప్పుడప్పుడు చెక్ చేస్తుంటారు ఎవరైనా థ్రెట్ ఉందా ఏంటని. వాళ్ళు ఎవరు ఎక్కడ చెప్పలే. మరలా ఈయనే 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటా అన్నట్టు ఆ వైజాగ్లో ప్యాలెస్, ఇది ఏంటంటే టూరిస్ట్ భవనాలట, ఆనాడు ఒకలాగా ఈరోజు ఒకలా, ఇలా చెప్పుకుంటూ పోతే కంపరం ముడుతుందండి. అసలు ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎంతలా భయపడుతున్నాడంటే తన నీడను చూసుకుంటే తను భయపడుతున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడుతున్నాడంటే స్క్రిప్ట్ లేకపోతే ఏం మాట్లాడో తెలియటం, ఏ కలిసి మధ్యలో మేము మర్చిపోతా అని చెప్పేసి అంటున్నాడు. షర్మిల క్లియర్గా చెప్తుంది జగన్మోహన్ రెడ్డికి బుర్ర లేదు, ఒక్కసారి ఆయన ముఖం అద్దంలో చూసుకోమానండి, ఏం మాట్లాడండి ఆయనకు తెలియదు అని. అదేమంటే ఆయన వెనక ఒక బీ ఉంది ఆడిస్తుంది అంటున్నాడు, అంటే బీ అంటే భారత అంటే ఆయన భార్య. ఈవెన్ ఆ సాక్షిలో కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి దరిద్రాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కూటమి హయాంలో జరుగుతున్నట్టు వాళ్ళు హడావుడి చేస్తూ ఉంటారు. ఇవన్నీ చూసిన జనాలు జగన్ అనే పేరు వింటేనే ఎలా అంటే నేను మనిషివా జగన్వా అని అంటున్నారు చుట్టుపక్కల వాళ్ళు. దాంతో జగన్ అనే పేరు పెట్టుకున్న పాపం భయపడతా ఉన్నారు, ఆ పేరు పెట్టుకున్నందుకు కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు. కొత్తగా ఆ పేరు పెట్టాలంటే మాత్రం వామ్మ వద్దంటూ ద్రబాబు ఆ పేరు అని అంటా ఉన్నారు. వాస్తవానికి జగన్మోహనుడు అంటే ఎవరు, జగన్ అంటే ఎవరు, మొత్తం జగత్తంతా ఉన్నటువంటి వాడు అన్నట్టు విష్ణువు అన్నట్టు. మరి క్రిస్టియన్ మరి వాళ్ళు ఏ పేరుతో ఏ ఉద్దేశంతో పేరు పెట్టారని మనకు తెలియదు. బట్ అంత మంచి పేరు కూడా చూడండి జగన్మోహన్ రెడ్డి వల్ల ఆ పేరు పెట్టాలంటే భయపడతా ఉన్నారు. మరి మీరేం పేరు పెట్టుకుంటారు, ఒకవేళ జామీన్ కన్నా పెట్టాల్సి వస్తే మీ పిల్లలకి కింద కామెంట్లో తెలియచేయండి.